టీటీడీని కుదిపేస్తున్నటువంటి ప్రస్తుతం వివాద అంశాలపైన అనేక మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. గతంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ గా పనిచేసినటువంటి కనుమూరు బాపిరాజ్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రస్తుతం వస్తున్న విమర్శలన్నీ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు టీటీడీలో ఏం జరుగుతుంది, ఈ పరిస్థితులను ఏ విధంగా తీసుకోవచ్చు అని మనం ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ అలాగే మాజీ ఎంపీ సీనియర్ నేత కనుమూరు బాపిరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం జరుగుతున్న టీటీడీ వివాదాలను ఏ విధంగా తీసుకోవచ్చు? దురదృష్టం అనిపిస్తుంది, ఇటువంటి వార్తలు వినేటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు కలగలేదు. ఎందుకంటే కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాను, ఒక ఆర్టికల్ గురించి ఇటు అడ్మినిస్ట్రేషన్ గురించి ఇలా మాట్లాడుకుంటాం. అసలు అటువంటిది ఏమన్నా తేడా ఉంటే అంటే నేను ఒక మాట అంటున్నాను, ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ కుటుంబం అయినా సమస్య లేనటువంటి కుటుంబం ఉందా? నాకు నేను ఉద్దేశం ఉంటలేదు, ప్రపంచంలో ఏ కుటుంబంలోనే సమస్య లేని కుటుంబం ఉందా? అటువంటిది అన్ని కుటుంబాలు దేశంలో అలరవుతున్నాయా? అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా సంసార పక్షంగా వాళ్ళ టాలెంట్స్ తోటి వాళ్ళ కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ వాళ్ళ జీవితాలు గడిపితేనే ఈ దేశం ప్రపంచంలో ఉంది. అటువంటిది ఇటువంటి దేవస్థానం అంటే ప్రపంచంలోనే దేవాలయాల్లో ఒక రకమైనటువంటి అత్యున్నత స్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా అంటే కేవలం మన హిందువులనే కాదు హిందూ అత్యత కులం ఉన్న వాళ్ళు కూడా ఈ దేవుడి గురించి ఎరగనంటూ లేరు. అటువంటి దేవస్థానం గురించి మనలో మన బయట వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు. ఇక్కడ మా దేవస్థానంలో అర్చకులు మా దేవస్థానంలో ఆఫీసర్లో ఒకరి కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుని అడిగేది ఒకడో చెప్పేది ఒకడో. ఇంత బాధ నా జీవితంలో నేను మాకు అనేక సార్లు పదవులు చేశాను, పదవులు పోయినాయి, మంత్రి పదవులు చేశాను, ఏవి పోయినాయి, మా గవర్నమెంట్లు పోయినాయి, ఏది పోయినా నేను ప్రజాస్వామ్యం గౌరవించే వ్యక్తిని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు కాబట్టి వాళ్ళ నిర్ణయానికి ఏ ప్రభుత్వాలు మారిపోయినా అది ధర్మం, దాన్ని మనం గౌరవించాలని చెప్పి బతులు. ఇదేంటో కానీ మన దేవాలయంలో మన అర్చకులు వీళ్ళు వచ్చి నేను అదే రమాదీక్షిత్ గారిని నేను 30 సంవత్సరాల కింద కూడా చైర్మన్ చేశాను. ఇక కొత్తగా కదా, మొన్న మీరు 3 ఏళ్ళు మీ చిన్న వయసు కాబట్టి మీకు ఐడియా ఉంది. 30 సంవత్సరాల కింద 90లో కూడా నేను చైర్మన్ చేశాను. అప్పుడు కూడా దీక్షిత్ గారి ఇటువంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళు అందరూ ఉండేవారు, వాడి తండ్రిలో బ్రదర్లో అందరూ ఉండేవారు. నేను ఎప్పుడు కూడా ఒక దేవస్థానం చైర్మన్గా కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను చైర్మన్ హోదా కంటే ఒక సేవకుడిగా ఉండేవాడిని అర్చకుని చూసి దేవుడు ప్రతిధి రాళ్ళని చెప్పి దేవాలయం ఎంటర్ అవుతారు. ఇదే రామదీక్షిత్ గారు కనపడతా ఉంటే నా భార్య భర్తలు స్వయంగా ఆయన పాదాలకు నమస్కరించి అయ్యే రాజుగారు రాజుగారు అనేవారు. అంటే చైర్మన్ కదా ఎందుకు అంత ఇదని అంటే ఆయన పాదాలు మనస్ఫూర్తిగా పాదాలు పట్టుకుని దేవుడి సన్నిధానంలో ఆ దేవుడు సేవ చేసే మహానుభావుడు ఎన్ని జన్మలకే ఒక్కసారి కంటితో అలా చూస్తేసారి మన జన్మకని ప్రపంచం అంతా అనుకుంటా ఉంటే ఆ దేవుడు గర్భగుడిలోకి వెళ్ళి గంటల తరపడి ఆయన సేవ చేసే భాగ్యం ఆడికి వచ్చిందంటే ఎన్ని జన్మ సుకృతం. అటువంటి వాడు పాదాలు పట్టుకుంటే నా అదృష్టం నేను పట్టుకుంటే ఇన్నేళ్ళు పరిచయం ఉన్న నాకు ఇటువంటిది ఏమైనా ఉండింటే చెప్పాలి కదా. బాపిరాజ్ గారు మీరు బాగా శ్రద్ధగా ఉంటున్నారు, ఎంతో సేవ చేసుకుంటే ఇటువంటి ఒడిదుడుకులు జరుగుతూ ఉన్నాయి, మీలాంటి వాడు తీసుకొస్తే ఒక చైర్మన్గా దీన్ని సరి చేసుకోగలుగుతారని సలహా ఇచ్చుంటే బాగుండేది. అటువంటిది ఎప్పుడు ఇవ్వలేదు. అటువంటిది లేకుండా డైరెక్ట్గా ఇవాళ ఆయనే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ గుళ్ళో ఎలా ఉంటాయో ఎలా ఉంటాయని చెప్పటం, పైగా ఇది అర్చకులు కూడా రిటైర్మెంట్ కూడా నేను ఉన్నప్పుడు ఇష్యూ వచ్చింది. 60 సంవత్సరాలకి రిటైర్ అవ్వాలన్నటువంటి మాట నా దృష్టి మా ఈవో గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చి బోర్డులో కూడా పెట్టి రిటైర్మెంట్ చేద్దామని భావం ఎల్దిచ్చారు. నేను వద్దండి, అర్చకులను రిటైర్మెంట్ చేయొద్దు, ఏంటి వాళ్ళు జీవించినంతకాలం ఆ దేవుని సేవ చేసుకునేవండి, అది వద్దని చెప్పి ఆపినాను నేను. కాబట్టి ఈ అర్చకులు వచ్చి అంటే వీళ్ళ మాటలు గుసగుసలు అనపడ్డాయి. ఈ రామదీక్షిత్లు వారు మాట్లాడుకుంటే ఇలా రిటైర్మెంట్ చేయదలుచుకుంటున్నారు ఇలాగా అనేటప్పటికీ నా దృష్టికి వచ్చింది, అది మీటింగ్గా మాట్లాడేది నడుతా నడుతా గుళ్ళో వెళ్తా వెళ్తా అలా మాట్లాడుకుంటా ఉన్నాం చాలు, దాన్ని మా బోర్డులో పెట్టినప్పుడు దానికి వద్దు
రిటైర్ ఎంతో అనుభవంతో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు నిరాశిదారులుగా ఉన్నారు. పూర్వం వాళ్ళకి వాటాలకి కూడా ఉండి, ఇప్పుడు ఏ వాటా లేదు, జీతాలకి ఇస్తున్నాము. కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళు ఆయన వదిలేసుకున్నారు, వాళ్ళ జీతాలు దుద్దేస్తే జీతాలు పెట్టినంత మాత్రాన్ని వాళ్ళ వంశపారంలో వచ్చినటువంటి నేను ఎందుకు కాదనాలి. కాబట్టి వాళ్ళు అచ్చులన్నీ వాళ్ళకి మట్టికి రిటైర్మెంట్ అనేది ఇక్కడే కాదు, ఎక్కడ కూడా ఉండకూడదు నా ఉద్దేశం. ప్రధానంగా అయితే మనం చూసుకుంటే కూడా మొత్తం టీడీపీని వివాదాలు మేము కూడా చేస్తున్నారు. అయితే భక్తుల మనోభావం నిత్యం కూడా లక్షలాది మంది వస్తూ ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, సమయానికి జరగట్లేదు శ్రీవారి సేవలను కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి భక్తులకు అలాగే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే భక్తుల మనోభావాలు కాపాడేందుకు వీలుగా ఉంటుందని చెప్పేసి ఉంటారు. దేవస్థానంలో పూజ పునస్కారాల్లో అంత నిష్టగా సమయానికి జరిగేటువంటిది నీ ఇక్కడ కాదు కదా, నేను అనేక గుళ్ళకి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా ఇంత నిష్టగా ఇంత పవిత్ర వాళ్ళు ప్రయత్నం చేసేదంతా కూడా సమయాన్ని వేస్ట్ చేయకుండా భక్తులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పూజలు బాధ యొక్క సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని చేయగలిగినంత ఒక మనిషి ఆరోపణ చేయడంత వరకు వాళ్ళు చేస్తున్నారు. అర్థమైందా? ఇంకెవరన్నా చేయదలుచుకుంటే ఆ సలహా ఇచ్చేవాళ్ళు నేను అక్కడ కూర్చుని చేయమని చెప్పండి. అంతేగాని ఇంతకంటే ఇవాళ తిరుపతి దేవస్థానం గురించి ఉన్న క్లీన్గా ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఆ ఎంప్లాయీస్ కూడా నా దృష్టిలో ఒక బ్రహ్మోత్సవం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఎలా కష్టపడతారో, అర్చకులు ఎప్పుడు స్నానం చేసి ఎప్పుడు వస్తారా, ఎన్ని గంటల పనిచేస్తారా, పద్మావతిక బ్రహ్మోత్సవాల్లో కానీ చూస్తాను వాళ్ళు ఎంప్లాయీస్ మట్టికి ఆ దేవుడి పట్ల నూటికి నూరు పాళ్ళు అంకితంతో పనిచేస్తున్నారు. నా అనుభవం అది. ఏంటి ఎవరో ఒకళ్ళిద్దరో ఉండొచ్చు, ఏంటంటే తగినంత చేసుకుని వాళ్ళు కూడా బాధపడి తిరిగి చేయటానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఈ తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ మట్టికి ఆ దేవుని యందు భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క పిల్గ్రిమ్స్ కోసం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం చాలా శ్రద్ధగా చేస్తున్నారు. ఇంకా శ్రద్ధగా చేయాలని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కోరాను, చైర్మన్ ఉన్నప్పుడు ఇంకా చేయాలి. ఎంత చేసినా భక్తుల యొక్క రుణం తీసుకోలేము మనం. మనం చేసేది భక్తులకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకంలో మన సేవ చేసేదానికి చాలా తక్కువ. ఎంత సేవ చేసినా ఆ భక్తులకి మన అదృష్టం మన భాగ్యం అనే భావంతో చేస్తున్నాను. ఉన్నంతలో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవాలయానికి నష్టం వచ్చే పని కాదు, దేవాలయానికి అప్రదిష్ట పని వచ్చేసి పెట్టి ఎంప్లాయీస్ సాహసించడం అది నా విశ్వాసం. అది చూస్తే ప్రధానంగా ఏదైతే తిరుమల పవిత్రమైన క్షేత్రం ఉందో ఈ క్షేత్రానికి జరుగుతున్న ఇటువంటి వివాదాలు ఇవన్నీ కూడా మంచిది కాదు. ఏదైతే పూజారులు అర్చకులతో పాటు ఉద్యోగులు సిబ్బంది అందరూ కూడా పూర్తి నిష్ఠతో పూర్తి దైవంతో ప్రేమతోనే ఇటువంటి కార్యక్రమాలను కూడా ఎంతో మంచిగా చేస్తున్నారు. దీన్ని రాజకీయాల్లోకి రాకూడదు, ఇటువంటి ఆరోపణలు కూడా నిరాధారమైన ఆరోపణలు చేసి టీటీడీ ప్రతిష్టను కూడా దెబ్బతీయకూడదు అని చెప్పేసి కూడా మన మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు గారు కూడా ప్రశంసిస్తున్నారు. ఇది ప్రస్తుతం కెమెరా పర్సన్ నరేష్ తో భార్గవ ఐ న్యూస్.